సినిమాలో నేను మహాన్ భావుడు అయితే రియల్ లైఫ్లో మహాన్ భావుడు ప్రభాస్ అన్న. అంటే నేను ఏదో ఊరికినే ఏదో వచ్చాడు కదా చెప్పాలి అని ఏమీ చెప్పట్లా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎందుకంటే మామూలుగా మన ప్రేమించే వాళ్ళు ఒక మనకి ఒక నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, కానీ అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రభాస్ అన్నకు ఒక 25 మంది ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది, అంటే తను ప్రేమ ఇవ్వటం కానీ ఇంకేం తెలియదు. నా సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్ డే పిలిచి ఆఫీస్కి పిలిచి ఫస్ట్ టెన్షన్, నాకంటే ఎక్కువ టెన్షన్ పడేది ప్రభాస్ అన్న. నేను రన్ చేసినప్పుడు నాకు బాగా గుర్తు, హిట్ కొట్టావురా ఎంజాయ్ చేయని అంటా ఉన్నాడు. నాకేమో నిజంగా హిట్ కొట్టావన్నా అంటే హిట్ కొట్టావురా అంటే హీ వాజ్ సో అంటే జెన్యున్గా ఒక మనిషి అంటే ఇంకో పక్క వ్యక్తి పైకి రావాలి అని కోరుకునే వ్యక్తుల్లో నెంబర్ అంటే మొదటిగా ఉండేది ప్రభాస్ అన్న. సో థ్యాంక్స్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ గ్రేట్ సపోర్ట్ టు ఆల్ ఆఫ్ అస్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే నాకు సినిమా జన్మనిచ్చిన ప్రభాస్ గారు, ఆయనకి ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. మీరు మేము అందరం కలిసి ఆయన పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బంగారం ప్రభాస్కి చాలా చాలా థ్యాంక్స్. ఏంటంటే నేను ఎప్పుడైనా వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏ కల్మషం లేకుండా అంటే జెన్యున్గా ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది అంటే మనం ఎవరి సమక్షంలో చాలా ఆనందంగా మనం అంటే నిష్కల్మషంగా ఫీల్ అవుతామో అది ప్రభాస్. ఎప్పుడూ మాటల్లో స్వచ్ఛత ఉంటుంది. ప్రభా నేను రేపు వస్తున్నా చెల్లో, నీకు ఏం కావాలి డాలి? చికెన్ కావాలా మటన్ కావాలా? నీకు ఏ చేసి పెట్టను? మళ్ళీ జిమ్ మాస్టర్ మనకు ఫ్రేమ్లో డంగన అలా వస్తాడు. లేదు ప్రభా నేను వస్తా, కుదరదు నువ్వు రా, వెళ్తే అన్ని రెడీగా ఉంటుందండి. కృష్ణరాజు గారు అయినా కొంచెం దూరం కూర్చొని లారెన్స్ అది తిన్నాం ఇది తిన్నాం అంటారు కదా డాలింగ్ కదా, వస్తారు పైన కూర్చుంటారు తిండి డాలింగ్. ఆ పప్పుచారు బాగుంటుంది తిండి డాలింగ్, ఈ చికెన్ బాగుంటుంది తిండి డాలింగ్, ఇదే సరే. ఎప్పుడైనా మన వర్క్లో కొంచెం చిన్న చిన్న డిస్టర్బ్ వస్తుంది, మన ఫోన్ చేసి ప్రభా ఆ డబ్బు కొంచెం తొందరగా చెప్పేద్దామా అని నేను ఫోన్ అలా మాట్లాడతాను ఫోన్ చేస్తాం. నేను ప్రభా ఆ డబ్బింగ్ ఏం కావాలి డార్లింగ్ నీకు? నేను వెన్నె ప్రభానాలు కదా డబ్బింగ్ చెప్పేయి ప్రభా, తొందరగా ఫినిష్ చేద్దాం ప్రభా. సో ఇది భోజనం పెట్టి కొట్టి చంపేవాళ్ళు చూసాం, భోజనం పెట్టి చంపేవాళ్ళు ఎవరన్నా చూసామా? వీళ్ళే చంపుతారు, ప్రేమతో చంపుతారు, చాలా డేంజర్, చాలా చాలా భోజనం పెట్టే చంపుతారు. తర్వాత మనం ప్రభాస్ తోటి ఇంకొక విషయం నేను చెప్పాలి, ఫ్రెండ్షిప్ అంటే అంత మర్యాద ఇస్తారండి. యూత్లో ఇంత క్రేజ్ వచ్చిందంటే ఊరికే రాదు, యూత్లో ఇంత క్రేజ్ వస్తుందంటే రాదు. ఎందుకంటే ఎంత ఇక్కడ నిజాయితీగా ఉన్నామో దేవుడు అంతే ఇస్తారు మనకి. సో ప్రభాస్ ఉంది, ఫ్రెండ్షిప్కి అంత మర్యాద ఇస్తారు. సో ఆయనతో వర్క్ చేయటం నాకు చాలా 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 సంతోషం. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. కష్టపడి పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు, అంత కష్టానికి నిదర్శనం ప్రభాస్. ప్రభాస్ ఆరడుగుల మనిషి, ప్రభాస్ ఆరడుగుల అందగాడు, ప్రభాస్ ఆరడుగుల ఆర్టిస్ట్, ప్రభాస్ ఆరడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ని డార్లింగ్ 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 అని పిలుస్తాడు, చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. దిస్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్.